కాంట్రవర్సీ క్రియేట్ చేసి ప్రోమోలతో హైప్ పెంచేయడంలో ఈ మధ్య బాగా ఎక్కువైపోతున్నాయి షోస్ షోస్లో ప్రస్తుతం ఈ ట్రెండ్ సెట్ చేసింది మాత్రం జబర్దస్త్ అని చెప్పొచ్చు జబర్దస్త్ని ఫాలో అవుతూ చాలా షోలు ఈ ట్రెండ్ని ఫాలో అవుతున్నాయి గొడవలు పెట్టించడం కొట్టించడం ఆ షార్ట్స్తో ప్రోమోని కట్ చేసి షోపై ఆడియన్స్కి ఇంట్రెస్ట్ పెంచేయడం ఇది ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ తాజాగా జబర్దస్త్ జడ్జి రోజా కామెడియన్స్ హైపరాతి బుల్లెట్ బాస్కులపై చంప చేయడం అనిపించింది బయట కాదు ఈటీవీ అంగరంగ వైభవం షోరూమ్ ఈ షో ఈ షోకి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది బుల్లెట్ భాస్కర్ మీరు మాకు ఏమి ఇవ్వకపోతే ఏం చేస్తారని సీరియస్గా అంటాడు దీనికి రోజా మరింత సీరియస్గా దాని గురించి మాట్లాడకంటుంది అప్పుడు బుల్లెట్ భాస్కర్ బరాబర్ అంటా మేడం అంటాడు రోజా ఫైర్ అయ్యి భాస్కర్ మీద చెంప జబ్బ వేస్తుంది అతను చెంప మీద చేయబెట్టుకుని బాధతో నిలబడతారు అందరూ షార్ట్ కట్ షార్ట్ కట్ చేస్తే హైపర్ ఆది ఎంట్రీ ఒక ఆర్టిస్ట్ మీద చేసుకోవడం కరెక్ట్ కాదంటాడు రోజా రెండో ఆలోచన లేకుండా హైపర్ ఆది చెంప మీద కొట్టేస్తుంది అందరూ మరోసారి షాక్ అవుతారు ప్రోమో ఎండ్ అవుతుంది ఇక షోలో రోజా నిజంగానే వాళ్ళ మీద చేసుకున్నారా మరి షోలో భాగంగా నటించారనేది ఏప్రిల్ రెండవ తేదీ షో చూస్తే కానీ తెలియదు కానీ రోజా ఇద్దరి చెంప పగలగొడ్డానికి కారణాలను ఆడియన్స్ ముందుగానే ఊహించేస్తున్నారు షో ఏప్రిల్ రెండవ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఏప్రిల్ ఫోల్ చేయడానికి అదంతా చేస్తున్నారా అంటున్నారు మరి అది ఏప్రిల్ ఫోల్ చేసే ప్రయత్నమా లేదా వేరే కారణం ఏదైనా అనేది చూడాల్సిందే మరైతే ఈ ప్రోమోని మాత్రం అభిమానులు చాలా గట్టిగానే సీరియస్గా తీసుకుంటున్నారు కామెడియన్స్ని మరి ఇలా ట్రీట్ చేయడం మామూలే కానీ హైపర్ ఆది ప్రస్తుతం మంచి స్టేటస్ని సంపాదించారు అలాంటి వ్యక్తికి ఇలాంటి ప్రోమో అంటే అగౌరవం కదా అనేది కొందరి ఆలోచన మరి దీనిపై తన అభిమానులు ఫీల్ అవ్వకూడదు తన ఉద్దేశంతో హైపర్ ఆది కూడా రంగంలో దిగారు మరి ఇదంతా కూడా స్కిట్లో భాగంగానే చేశారని ఏ మాత్రం ఫ్యాన్స్ హర్ట్ అవ్వద్దని మరి మీకు అసలు ఫన్ అంటే ఖచ్చితంగా ఆ రోజు వస్తుందంటూ అప్పటిదాకా వెయిట్ చేయండి అని ఫుల్గా మ్యాటర్ మాత్రం రివీల్ చేయబోమని ఖచ్చితంగా మీరు ఆ విషయంతో హండ్రెడ్ పర్సెంట్ ఎంజాయ్ చేస్తారని చెప్తున్నానని మరి నాకు కానీ రోజా గారి కానీ ఎలాంటి మంచి అనుబంధం ఉందో తెలిసిందే మేమంతా కుటుంబ సభ్యులా ఉంటాం కాబట్టి డోంట్ వరీ అంటూ ఆడియన్స్ని చేరప్ చేసే ప్రయత్నం చేశారు ఆది